ఆయన గొప్పతనం ఉంది. కేవలం కాకతాళీయం కాక భారత మాత అంటే భారత మాతని ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వాంట్ నేషన్ రైట్. సో అందుకే మనతో ఆయన దేశ వ్యాప్తంగా ఒక చర్చ వచ్చింది. ఎందుకు దీన్ని ఆవిర్భవించాయి, ఎందుకు దీన్ని రద్దు చేశారు అనే అంశం మనం తప్పకుండా తెలియాలి. మనకి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అంటే చాలామంది అనుకోవచ్చు అనేక మంది నాన్ వైలెన్స్ మూమెంట్ కారణంగా వచ్చింది, అంతేనా? భారతదేశం స్వతంత్రం ఒక తెల్ల పౌరాన్ని గాలిలో పెట్టి పీస్లోని నేషన్ అని చెప్పారు. కానీ ఆగస్ట్ 14 అర్ధరాత్రి పూట మనకి మీ ఫ్రీడమ్ అండ్ మిడ్నైట్ ఎలా వచ్చిందంటే, భారతదేశం మత ఆధారంగా రెండు ప్రాంతాల కింద డివైడ్ అయింది. డివైడ్ చేసి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రాన్ని ప్రయత్నిస్తూ రెండు ప్రాంతాల కింద మత ఆధారంగా ముస్లిమ్స్ ఎక్కువ జనాభా ఉంది పాకిస్తాన్గా, హిందువులు ఎక్కువ జనాభా ఉంది హిందుస్థాన్గా డివైడ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ మాది మత రాజ్యంగా పెడతా ఉన్నారు, భారతదేశం లౌకిక రాజ్యంగా పెడతాం, ఇక్కడ హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉండే ప్రాంతంగానే ఉంచుతాం, అటువంటి రాజ్యమే కావాలి మహాత్మా గాంధీ ఇతరులందరూ ఆలోచించిన కానీ కావాలని అనుకుంటాం. ముస్లింస్ అధికార సంఖ్యలు ఎవరికైతే మత మౌలం ఉందో వాళ్ళందరూ మేము సెపరేట్ రాజ్యం అవుతామని చెప్పి పాకిస్తాన్ ఇండియాగా డివైడ్ అయితే మనకి స్వతంత్రం ఏ విధంగా వచ్చిందంటే, అర్ధరాత్రిపూట రెండు ప్రాంతాలు మత ప్రాతిపదికన డివైడ్ అయితే ఆ ప్రాంతంలోనే హిందువులు ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతంలోని ముస్లింలు ఆ ప్రాంతంలోకి వెళ్ళే ఒక నేషనల్ కాన్ఫరెన్స్ అని ఒక జాతీయ పార్టీగా డిక్లేర్ చేసి ఆయన కాశ్మీర్ ప్రజలు రిప్రజెంటేటివ్ అని చెప్పి కాశ్మీర్ ప్రజలు స్వయం ప్రతిపత్తి కోరుకుంటారని ఉద్యమం చేయడానికి అక్కడ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరిగింది. ఆయన నెహ్రూగా అతి సన్నిహిత సంబంధం కారణంగా ఆయన కాశ్మీర్కి సెపరేట్ రైట్స్ కావాలని పడటం జరిగింది. రాజుగారు ఆ రోజంటే ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా భారతదేశానికి విలీనంతో ఎన్ని షరతులు లేకుండా భారతదేశం కలవడం జరిగింది. కానీ షేక్ అబ్దుల్లా యొక్క నేతృత్వంలో మాకు కొన్ని అధికారాలు కావాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఆయన కొన్ని ఇష్యూస్ అన్ని కూడా రైజ్ చేసి ఆయన ఒక ఆర్టికల్ 370 రూపం దానికి ముసాయిదా తయారు చేసి జవహర్లాల్ నెహ్రూ జరిగారు, జవహర్లాల్ నెహ్రూ వాటి అన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి నాకైతే ఓకే నేను కలుపుకోవడానికి ఈ యొక్క ఏవైతే నువ్వు అడిగావో ఇవన్నీ నేను గ్రాంట్ చేయాల్సిందా, కానీ